హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం నెక్లెస్ రోడ్లో ఉన్నామండి. నెక్లెస్ రోడ్లో మరొక కొత్త మణిహారం యాడ్ అయింది. ఇదే లేక్ ఫ్రంట్ పార్క్. ఈ పర్టికులర్ పార్క్ అనేది 11 ఏకర్స్లో కట్టడం జరిగింది. అండ్ గవర్నమెంట్ హాస్ స్పెండ్ 25 క్రోర్స్ టు డెవలప్ దిస్ పర్టికులర్ పార్క్. ఈ పర్టికులర్ వీడియోలో ఈ మొత్తం పార్క్ని మీకు నేను చూపించబోతున్నాను. ప్లీజ్ నా వీడియో మొత్తం చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ద గ్రేటెస్ట్ అట్రాక్షన్ ఫర్ దిస్ పార్క్ వచ్చేసి ఈ ఐరన్ బ్రిడ్జ్ అండి. ఎన్ని మల్టిపుల్ కలర్స్లో, అంటే ఎస్పెషల్లీ ఎల్లో అండ్ రెడ్ తోటి మొత్తం వీళ్ళు ఐరన్తో కట్టారండి. ఈ వాక్ త్రూ చూస్తే మాత్రం హైలైట్ ఉంది యాక్చువల్గా ఈ పార్క్. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మనకు 50 రూపీస్ పర్ హెడ్. అదే కనుక మీరు వాకర్స్ అయితే కనుక మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ 100 రూపీస్ పర్ మంత్ పడుతుందండి. మీకు సబ్స్క్రిప్షన్ కావాలంటే మీకు ఎంట్రన్స్లోనే మీకు టికెట్ కౌంటర్ ఉంది. యూ కెన్ యునో పే దేర్ అండ్ యూ కెన్ గెట్ ద సబ్స్క్రిప్షన్. అండ్ ఆల్సో ఇక్కడ ఫోన్పే లేదా గూగుల్ పే అనేది యాక్సెప్ట్ చేస్తారు. హవెవర్ ఒక స్కానర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ స్కానర్ ఓపెన్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మీ టికెట్ కొనుక్కోవచ్చు. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ దట్ ఆ 50 రూపీస్లో మీకు ఇంత మంచి అంబియన్స్ని ఇస్తున్నారంటే తెలంగాణ గవర్నమెంట్కి హ్యాట్స్ అప్ అండి. సో ఫ్లోరింగ్ వచ్చేసి డైమండ్ కట్స్లో ఎంత సూపర్గా వచ్చిందంటే ఈ లుక్ మీరు అక్కడ పైనుంచి చూస్తే కనుక ఈ మొత్తం డైమండ్ షేప్ అనేది దీనికి ఒక అట్రాక్షన్ ఇస్తుందండి. ఇట్స్ యాడింగ్ సమ్ వాల్యూ టు దిస్ ఎంటైర్ పార్క్. కూర్చోవడానికి మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ మీకు. అండ్ ఆల్సో ఇక్కడ 4 లాక్స్ యూనో ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనేది ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బయట నుంచి ఎక్స్పోర్ట్ చేశారనమాట మన తెలంగాణ గవర్నమెంట్. అండ్ దే హ్యావ్ ప్లాంటెడ్ ఇట్. నేను అవన్నీ ప్లాంట్స్ నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. నిజంగా ఇక్కడ కూర్చునే ప్లేస్ చూస్తే మాత్రం అసలు ది ఆసమ్ అండి. ఇంత మంచిగా డెవలప్ చేయడం అనేది నిజంగా మెస్మరైజింగ్ ద వే దిస్ పార్క్ ఇస్ డెవలప్డ్. కూర్చోవడానికి మాత్రం ఎక్సలెంట్ ప్లేస్ ఇచ్చారు. ఎంత మంచిగా ఉందంటే ఆంబియన్స్, చల్లగా ఉంది వెదర్ హైదరాబాద్లో. అండ్ మార్నింగ్స్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ అంత రష్ కూడా లేదు, బికాస్ ఇట్ ఈస్ ఓపెన్ ఎస్టర్డే. మనం ఎక్స్క్లూజివ్గా ఇవాళనే నేను ఈ వీడియో పెట్టానండి, మీరు ఈ వీడియో చూడండి. అండ్ ఆల్సో ఐ విల్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ మెయింటైన్ క్లీన్నెస్ అండ్ డీసెన్సీ ఇన్ దిస్ పార్క్. ఎందుకంటే చాలా కష్టపడి ఈ పార్క్ కట్టడం జరిగింది. అండ్ మనం యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు యునో మేక్ ఇట్ ఆర్ సిటీ క్లీన్. సో ఎక్కువ డస్ట్ పెట్టకుండా మాకు డస్ట్బిన్స్ కూడా ఇక అవైలబుల్ పెట్టారండి. అండ్ ఏదన్నా మీరు డస్ట్బిన్లో వేసేయండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పార్క్ని ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో ఓపెనింగ్లో అలాగే మనం దీన్ని ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనం కొంచెం ముంగడికి వెళ్ళేసి ఆ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందో దూరం నుంచి చూద్దాం. సో వాకింగ్ ట్రాక్ అనేది మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ మీకు ఇక్కడ వచ్చి ఎండ్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 0.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ కవర్ చేస్తుంది. మార్నింగ్ వాకర్స్కి మాత్రం సూపర్బ్ ఉంటుంది. స్మెల్ కూడా అంత రావట్లేదు, అంత స్టింకింగ్ స్మెల్ రావట్లేదు. బికాజ్ ఐఎమ్ స్టేయింగ్ హియర్, అది కూడా ఎర్లీ మార్నింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అంతగా స్మెల్ రావట్లేదు. చాలా చాలా సూపర్బ్ ఉందండి. యూ మస్ట్ విజిట్ దిస్ పార్క్. సో ఇంకోటి వచ్చేసి హ్యాస్ వి డిస్కస్ ఇక్కడ 4 లాక్ యూనో సాప్లింగ్స్ అనేది బయట నుంచి ఎక్స్పోర్ట్ చేశారండి. అయితే ఒక యూనిక్నెస్ ఏంటంటే ప్రతి ప్లాంట్ దగ్గర ఇది ఒక స్కానర్ అనేది పెట్టారండి. ఓకే, మీరు చూడొచ్చు ఇక స్కానర్. ఈ స్కానర్ని స్కాన్ చేయగానే మీకు ఈ ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ దిస్ పర్టికులర్ ప్లాంట్ ఇక్కడ ఉన్న స్కానర్స్ని స్కాన్ చేస్తే కనుక వాటి ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా మొబైల్లో చదువుకోవచ్చు. ఇక్కడ మాత్రం లైటింగ్ నైట్ మాత్రం అద్దరిపోతుంది. నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి మీకు ఆ వీడియో తీయలేకపోతున్నాను. నైట్లో మాత్రం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడన్నీ మీకు
యూనో ఎల్ఈడి లైటింగ్స్ పెట్టారండి. ఇమాజిన్ ఆ లైటింగ్లో ఈ పార్క్ ఎంత సూపర్గా కనిపిస్తుందో. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. ఈ స్ట్రక్చర్ చూస్తుంటే కనుక ఐరన్ది చాలా చాలా స్ట్రాంగ్ ఉంది, యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ కింద ఉన్నట్టుంది. ఈ వెదర్ నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది హైదరాబాద్లో. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్ నౌ. సో మనం బ్రిడ్జ్ ఎడ్జ్లో వచ్చేసామండి. ఇది వచ్చేసి ఇక్కడ ఎడ్జ్ అనమాట. ఈ ఎడ్జ్ నుంచి నించొని మీరు ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తుంటే కనుక యూనో అన్ని మీకు సూపర్ పారానామిక్ వ్యూ అనేది ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మీకు కనబడుతుంది. వచ్చేసి మీకు అక్కడ మన యూనో భారత్ మాతకి జై మన జెండా కూడా కనిపిస్తుంది, ఫ్లాగ్ అనేది. అక్కడ నుంచి మళ్ళీ మీరు కొంచెంగా రైట్ తీసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి మనకి సెక్రటరేట్ కనిపిస్తుందండి. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా యూ కెన్ సీ ఇన్ ద కెమెరా. ఐ డోంట్ నో ఇక్కడ నుంచి కొంచెం ఫార్గా ఉంది, ఐ డోంట్ నో యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ ఇన్ కెమెరా ఆర్ నాట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఇంకా అదిరిపోయింది. ఓకే, కొంచెం వాటర్ ఇక్కడ డర్టీగా ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ కొంచెం స్టింక్ ఇక్కడ యూనో మనకు వస్తుంది అనమాట. బట్ వ్యూ పరంగా చూస్తే కనుక ఇక్కడ సూపర్ ఉందన్నమాట. ఈ ప్లాంట్స్లో అండ్ ఈ బ్రిడ్జ్ మీద నించొని ఇక్కడి నుంచి వ్యూ చూస్తే మాత్రం అద్దిరిపోయింది. సో పార్క్ అంతా చూసేసిన తర్వాత ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోయానండి. ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుందండి. ఇక్కడ ఈ గ్రీనరీలో కూర్చొని ఈ పర్టికులర్ వెదర్లో ఈ పార్క్ని చూస్తుంటే మాత్రం అసలు నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే ఏ సింగపూర్లో లోటస్ పార్క్లో ఉన్నానా అనిపిస్తుంది. అంత బాగుంది అసలు. యాక్చువల్గా ఈ డెవలప్మెంట్ చూస్తుంటే కనుక అసలు హైదరాబాద్ వదిలిపెట్టి ఎక్కడికి పోగుది అవ్వట్లేదు. అంత ఎక్సలెంట్గా ఉంది ఈ పార్క్. సో దట్స్ ఇట్ అండి. లేక్ ఫ్రంట్ పార్క్ అనేది ది సూపర్ ఉంది. ఇది గ్రీనరీ కానీ యాంబియన్స్ కానీ ఓకే చాలా చాలా బాగుంది. 26 crores ఈ పర్టికులర్ పార్క్ మీద స్పెండ్ చేశారంటే అసలు నిజంగా వర్త్ అనమాట. ఇంకెక్కువ స్పెండ్ చేయాలి చేసినట్టు అనిపిస్తుంది ఈ పర్టికులర్ పార్క్ని చూస్తే కనుక. ఐ బిలీవ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అది ఓన్లీ మీ క్లిక్ బటన్, బట్ నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీయడానికి నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.